కార్తీక మాసంలో వనభోజనాలకు కూడా ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం కదా. సో ఈ వనభోజనాల వెనుక ఉన్న అంతర్యం ఏంటంటారు? ఇప్పుడు మనం పరిశీలిస్తుంటే ఒకవైపు సంప్రదాయాన్ని పాటిస్తున్నాను సంతోషించాలో, దాన్ని ఇంకోలా పాటించి పాడు చేస్తున్నాను బాధపడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. వనభోజనాలు అనేవి క్రమక్రమంగా ఈ కుల సంఘాలు పెట్టుకున్న గొడవల్లా తయారయ్యాయి తప్ప, అసలు మన శాస్త్రం వర్ణిస్తున్న వనభోజనాల విధానం జరుగుతున్నది చాలా తక్కువ. వనభోజనం అనేటప్పుడు ఒక ప్రత్యేకంగా ఆ వనమునకు చేరి అక్కడున్న దివ్య వృక్షముల సన్నిధానంలో, ముఖ్యంగా తులసి, ధాత్రి, ధాత్రి అనగా ఉసిరికి చెట్టు, వీటి సన్నిధానంలో భగవదర్చన చేయాలి. శివాభిషేకం, నారాయణ అర్చన ఇత్యాదులు చేసి వాటికంటూ సాత్వికమైన ఆహార పదార్థములు వండి నివేదన చేసి అక్కడ అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించడం అనేది వనభోజనంలో మన పెద్దవాళ్ళు పెట్టిన విధానం. వనభోజన ప్రక్రియ కూడా శాస్త్రంలో ఉన్నది, ఏ విధంగా చేయాలి అనేటువంటిది. అంతేగాని అందరూ గుంపుగా వెళ్ళి ఏవో వండుకు తినడం అనే పిక్నిక్ పార్టీలు కావు వనభోజనాలు అనేవి. ఆఖరికి కార్తీక వనభోజనాలు ఈ సమూహపు పిక్నిక్ పార్టీలుగా మారిపోయాయి. అయితే మనదైనటువంటి పర్వదినాల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఒకవైపు గంభీరమైన ఆధ్యాత్మికత, తాత్వికత, వీటితో పాటు ఒక జ్యోతిషపరమైనటువంటి ఆరోగ్యపరమైన నియమాలు ఇవి ఉన్నాయి. అన్నిటికీ మించి సర్వజనుల మధ్య ఒక సామాజిక సామరస్యం కూడా వీటి వేడుకల్లో మనకు కనిపిస్తున్నది, దీపావళి కానీ కార్తీక మాసం కానీ. అందుకే వనభోజనాల్లో అందరూ కలిసి సరదాగా వెళ్ళడం అని మీరు చెప్పినటువంటి ఆ సామాజికమైన స్నేహభావంతో పాటు ఈ ఆధ్యాత్మిక భావన కూడా కాపాడబడాలి, అప్పుడే ప్రయోజనం అనేది సిద్ధిస్తుంది. అందుకు ఇప్పుడు ఈ ప్రశ్న సమాధానం వల్లనైనా వనభోజనాలు భగవచ్చక్తితో కూడి ప్రసాద భోజనాలుగా మారాలి తప్ప పదార్థ భోజనాలుగా మిగలకూడదని ఆశిద్దాం. భాగవతంలో కృష్ణావతారంలో మనకి ఈ సందర్భంగా ఒక ప్రత్యేకత ఉంది. అన్నకూటోత్సవం అని అక్కడ చేశాడు, గోవర్ధన పూజ అయినటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు. ఆ అన్నకూటోత్సవం మనం ఇప్పుడు చెప్తున్నటువంటి వనభోజనాలకి ఆద్యమేమో అని అనిపిస్తూ ఉంటుంది. అందరి ఇళ్లల్లోనూ వండినటువంటి పదార్థాలు తెచ్చి అన్నీ ఒక రాశిగా పోసి ఎవరు ఏది తెచ్చారు అన్న నియమం లేకుండా ముందర అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి తినడానికన్నా ముందు అక్కడ ఉండేటటువంటి కుక్కలు మొదలైన జంతువులకి కూడా భక్ష్యాలు ఎప్పుడూ దొరకవు గనక వాటికి భక్ష్యాలు పెట్టి మరీ ఆ అడవుల సమీపంలో ఉండే ఆటవిక జాతుల వాళ్ళందరికీ రకరకాల పిండి వంటల సైదపు పిండి వంటలు అని చెప్తాడు. ఇవన్నీ పెట్టి అయిన తరువాత ఆ గోవర్ధన పర్వతానికి పూజ చేసి అటు తరువాత అక్కడ ఉన్నటువంటి పశువులకి కసువులు వేసి ఆ తరువాత వీళ్ళందరూ మెసవారు తిన్నారు అని చెప్తాడు. అంటే ఇది ఈ అన్నకూటోత్సవం ఏదైతే ఉందో ఇది కూడా కార్తీక మాసంలో చేసింది ఆయన గోవర్ధనోద్ధరణం అన్నకూటోత్సవం ఆయన చేశాడు గనకే దాన్ని చూసి మనం ఈనాడు అనుసరిస్తూ ఉన్నట్టుగా కనపడుతుంటుంది. కార్తీక మాసంలో మనం ఈ వనభోజనాలు చేయడం, అంతేకాకుండా ఈ వనభోజనాలు చేసేటప్పుడు అక్కడ తప్పనిసరిగా కార్తీక మాసం గనక రుద్ర నమకాలు అవి చదివి అభిషేకాలు చేస్తారు. అందులో ఉన్నటువంటిది అన్ని ప్రకృతిలో ఉండే సమస్తమైనటువంటి అణు అణువుని పేరు పేరునా చెప్పి అటువంటి వాటిల్లో ఉండే రుద్రుడికి నేను నమస్కరిస్తున్నాను చెప్పడమే ఉంటుంది రుద్ర నమకంలో. కనుక అటువంటిది ఏదైతే మనం నమకంలో చెప్పామో దాన్ని పరిసరాలతో కంటితో చూసి అక్కడ ఉన్న వాటిని కూడా ఆరాధించడం అనేది మనకు అభ్యాసం చేయడం ఈ వన మహోత్సవాల్లో కనపడుతూ ఉంటుంది. ఓకే అమ్మ, ఈ మాసంలో ఎక్కువగా ప్రతిదీ నియమనిష్టలతో చేస్తూ ఉంటాం. సో ముఖ్యంగా మహిళలు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? నిజం చెప్పాలంటే ఎవరూ నొచ్చుకోకుండా ఉంటే చెప్పవలసినటువంటి మాట, చాలా కొద్దిమందిని మినహాయించినట్టయితే పురుషుల్ని సాధారణంగా ఈ వ్రతాలన్నా నియమాలన్నా పూజలన్నా పునస్కారాలన్నా పురస్కారాలు అనుకోండి వీటన్నింటినీ కూడా పాటిస్తూ ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నది ఆడవాళ్లే గనక నియమాలు ఎక్కువ పాటించేది ఆడవాళ్ళనే చెప్పాలి. అంటే కొద్దిమంది ఉన్నారు ఎప్పుడు పుణ్యపురుషులు వేరయ్యా అని చెప్పి దానికి అనూచానంగా కొనసాగిస్తున్నవారు, కానీ స్త్రీలలో మాత్రం ఎక్కువ శాతం మంది అనుసరిస్తూ ఉంటారు. ఈ తెల్లవారుజామున మీరు ఏ ఇంటికన్నా వెళ్ళి చూడండి, ఆడవాళ్ళందరూ కార్తీక స్నానాలు చేయడం కనపడుతుంది. చాలా కొద్ది ఇళ్లల్లోనే కార్తీక స్నానాలు చేసేటటువంటి పురుషులు కానీ, తులసి దగ్గర దీపం పెట్టేటటువంటి వాళ్ళు కానీ, సంధ్యాదీపం పెట్టేటటువంటి వాళ్ళు కానీ కనపడతారు. సరే, ఇలా చేసేవాళ్ళు తప్పనిసరిగా రుద్ర నమకాలు చమకాలు చదివేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ స్త్రీలు ఎక్కువగా చేయలేకపోయినా, అంటే అభిషేకాలు చేయడం, నమకం చమకం చదవడం చాలా కొద్ది మందికి మాత్రమే చేసేది ఉంది గనక, మిగిలినటువంటి వాళ్ళందరూ చేసేది ఈ తులసీదేవిని ఆరాధించడం. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో తులసిలో కార్తీక దామోదరుడు ఉంటాడు, తులసి ఆరాధించటం వల్ల శివుణ్ణి ఆరాధించినట్టు ఉంటుంది. అందుకే సూర్యోదయానికి ముందే పెట్టమంటారు, అప్పుడు పెడితేనే కార్తీక దామోదరుడికి ఆ దీపారాధన ఫలితం దక్కేది.
సూర్యాస్తమయమైతే ఆ ఫలితం ఉండదని, సూర్యుడు ఉదయించేస్తే ఆ ఫలితం ఉండదని కనుక ఇలా చేయడం అన్నది కనపడుతూ ఉంటుంది. ఈ ఇళ్లల్లో కూడా స్త్రీలు తప్పనిసరిగా ఇవన్నీ పాటిస్తూ మనకి కనపడుతూ ఉంటారు. రాఘవన్ గారు, దీపానికి సంబంధించి ఇప్పుడు ఆధునిక పరంగా ఏమైనా సందేశం ఉందంటారా? అథర్వణ వేద మంత్రానికి జ్ఞానపీఠ అవార్డు పుచ్చుకున్న నారాయణ రెడ్డి గారు 70 ప్రాంతాల్లో చిన్న గేమ్లో రాశారు ఒంటరి దీపమని. చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం మిన్నా అని చెప్పి, దీపంలో ఉన్న ప్రత్యేకతది ఒక ప్రమిదలో కట్టుబడుతోంది. ఈ మనమందరం ఒక సాంప్రదాయానికి కట్టుబడి ఉండాలి. అయ్యో దీనికి అంకితమైపోయి దీంట్లో ఉండిపోయాం అనుకోకండి, ఎక్కడ ఉండి వెలుతురు ఇవ్వగలరు. ఎప్పుడైతే దాటారో చీకటిలో తాండవించడం అవుతుంది, మసిపోయడం అవుతుంది. ఎంత అందమైన ప్రక్రియలో చెప్పారు. ఇది ఆళ్వార్లు చెప్తారు. భగవంతుడా ఈ భూమండలమంతా ఒక ప్రమిద చేస్తానయ్యా, 7 సముద్రాలు నేతిగా మారుస్తానయ్యా, నా హృదయాన్ని దీపంగా పెడతాను స్వామి అన్నారు ఆళ్వార్లు. అదిగో ఆ భావాన్ని ఆయన ఎంత అందంగా చెప్పారు. ఇది స్త్రీలకి వర్తిస్తుంది, పురుషులకి వర్తిస్తుంది, అందరికీ కూడా. అంటే మనం ఏర్పరచుకున్న కొన్ని కట్టుబాట్లలో మనం ఉందాము, ఉండి అక్కడ ఉంటూ స్నేహభావంతో, స్నేహం అంటే నెయ్యి కదా, దానితో ఉండి ఆ దీపాన్ని వెలిగిద్దాము, లోకానికి కాంతినిద్దాము. అందుకని చెప్పే 4 రోడ్లు కలిసే చోట పాతకాలపు చెట్ల దగ్గర దేవాయతనాల్లో ఇళ్ల ముందు అందరి చీకటి చోట ఉన్న చోట దీపాలు వెలిగించమని మనకి తులాపురాణం అన్నది 32 రకాల దీపాలు చెప్పింది. ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది అని చెప్పి అది మనకిచ్చిన సందేశం. ఓకే అండి. శర్మ గారు, ఈ మాసంలో మహాదేవుడికి అభిషేకాలు చేస్తే మనకు వచ్చేటువంటి పుణ్యఫలం ఎలా ఉంటుందంటారు? ఎప్పుడైనా అభిషేకంకి కూడా ప్రధాన ప్రయోజనం అవాంతర ప్రయోజనం. ఎప్పుడు ఏ అనుష్ఠానంగా 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. దానివల్ల వచ్చే ప్రధాన ప్రయోజనము, దానితో పాటు కలిసి వచ్చే మరికొన్ని ప్రయోజనాలు. అభిషేకార్థ ఆత్మశుద్ధి, ఇది శాస్త్రం చెప్తున్నది. అభిషేకం యొక్క ప్రయోజనం ఏంటంటే చిత్తశుద్ధి కలగడం అనేటువంటిది. దీనితో పాటు ఇతర ప్రయోజనాలు చెప్తూ ఉంటే వేసిన ద్రవ్యము ప్రకారంగా ఫలితాన్ని చెప్తున్నారు. క్షీరాది సాత్వికమైనటువంటి వస్తువుల్ని అంటే పంచగవ్యములతో అభిషేకం చేస్తే అది సర్వపాపహరణం అనేది మొదట చేస్తున్నది. ఆడ తర్వాత అభీష్ట సిద్ధిని కలిగిస్తుంది. ఇక చందనము మొదలైన వాటితో అభిషేకం చేస్తే మంగళం కలిగిస్తున్నది. భస్మంతో అభిషేకం చేస్తే అది మోక్షానికి కావలసినటువంటి పారమార్థిక జ్ఞానాన్ని ఇస్తున్నది అని అభిషేకం చెప్తూ ఉన్నారు. అయితే కార్తీక మాసం ఇటు శివాభిషేకాలకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో, విశ్వర్చనలకు అంత ప్రాముఖ్యం ఉన్నది. ఇది నిరంతరాయంగా మనం చేస్తున్న ఆచారాల వల్ల వచ్చినది. అయితే కార్తీకం శివునిదని, ధనుర్మాసం విష్ణువుదని ఒక మాట లోకంలో ఉన్నది. కానీ కార్తీక మాసం మన శివుడిని ఎంత అనుకుంటున్నామో విష్ణువుకి అంత ప్రాధాన్యం ఉన్నది. ఇది ప్రధానంగా గోవర్ధన వ్రతంతో మొదలవుతుంది కార్తీక శుద్ధ పాడ్యమి. అక్కడ నుంచి చేస్తున్నదంతా కృష్ణారాధన. పైగా కార్తీక దామోదర అని ప్రత్యేకించి అంటున్నాం. ఎందువల్ల అంటే నారాయణుడికి 24 పేర్లు ఉన్నాయి. అందులో 12 మనం చూసినట్లయితే మార్గశీర్ష మాసం ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేసేవారు అప్పుడు ప్రారంభం చేస్తారట. అక్కడ నుంచి 12 మాసములు పూర్తి చేయాలి. అప్పుడు సరిగ్గా 12వ మాసం కార్తీక మాసం అవుతున్నది. అప్పుడు ద్వాదశి విష్ణుతిథి గనక మార్గశిర శుద్ధ ద్వాదశిలో విష్ణువుని కేశవనామంతో ఆరాధన చేయాలి. దాని తర్వాత వచ్చే మాసంలో నారాయణ, తర్వాత మాధవ, గోవింద, అలా చూస్తే మనకు కేశవు నుంచి సరిగ్గా 12వ నామం దామోదర నామం అవుతున్నది. అందుకే కార్తీక శుద్ధ ద్వాదశి నారాయణుడు దామోదర నామంతో చెప్పబడుతున్నాడు. ఇందాక అమ్మ దామము చేత బంధింపబడిన ఉదరము కలవాడు అని చెప్పారు. ఇది లీలాపరంగా కృష్ణుడు చూపించినటువంటి అర్థం. కానీ కృష్ణుడు అవతరించకముందే ఆయనకు దామోదర నామం ఉందిట. దామములు ఉదరమునందు కలవాడు దామోదరుడు అని అర్థంలో ఉన్నాడు అప్పుడు. దానికి మరొక అర్థం ఇక్కడ చూపించాడు. అందుకు దామోదర నామం సరిగ్గా 12వ మాసం కార్తీక మాసంలో వస్తున్నది. అందుకు దీనికి ఏకాదశి వ్రతం యొక్క ఉద్యాపన మాసంగా చెప్తున్నారు కనుక దీనికి దామోదర మాసం అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్గశీర్షంలో శివునికి కేశవునికి ఉభయులకి ప్రాధాన్యం ఉన్నది. సాధారణంగా ధనుర్మాసం తిరుప్పావై గానం అని మాత్రమే మనకు తెలుసు. ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. అదే సమయంలో శైవాలయాల్లో అదే తమిళనాట తిరువెంబావై అని మాణిక్యవాచకుడు చెప్పినది అదే ఉషక్కాలంలో చేస్తారు. మహానుభావుడు జ్ఞాన సంబంధర్, వాళ్ళ తండ్రి, వారందరూ కూడా ఉషక్కాలంలో శివారాధన చూపించారు. శివపురాణంలో ధనుర్మాసంలో శివునికి ఉషపూజ చేయడం చాలా మంచిది అని చెప్పబడుతున్నది. కనుకనే ధనుర్మాసం హరిహరాత్మకం, కార్తీక మాసం హర హరియాత్మకం అని మనం చెప్పవచ్చు.